వచ్చి ఆ మధురవాడ లో ఉన్నటువంటి ఆ జీపీఎల్ హౌసింగ్ కి నమస్కారం అండి. మరి ఈ రోజు వీళ్ళు ఉత్తరాంధ్రని అభివృద్ధి చేద్దామని ముసుగులో ఏదైతే విజయసాయిరెడ్డి అండ్ గ్యాంగ్ ఆ సూట్ కేసు కంపెనీలు పెట్టి మధురవాడలో ఏ విధంగా ల్యాండ్ కబ్జా చేస్తున్నారు అన్న విషయాన్ని మరి అందరికీ తెలియజేయాలని ఉద్దేశంతో ఈ రోజు పార్టీ ఆఫీస్ నుంచి ఆ మధురవాడలో ఉన్నటువంటి ఆ జీపీఎల్ హౌసింగ్ కి వెళ్తున్నామండి. ఇందులో మాకు మా సీనియర్ నాయకులు కూడా ఉన్నారు. యాక్చువల్ గా జనాన్ని తీసుకుని వెళ్ళొచ్చు. గతంలో కూడా మేము వెళ్తే అక్కడ బోర్డు పోలింగ్ బలగాలను పెట్టి నానా ఇబ్బందులు పెట్టి కొంతమంది మీద కేసులు పెట్టడం జరిగింది. కనుక ఈరోజు ఎలాగైనా సరే ప్రజలు తెలియజేయని ఉద్దేశంతో మేమే నేరుగా అక్కడికి వెళ్ళి పని లేకుండా నేనే వెళ్ళి చెప్పాలని ఆలోచనకు వచ్చాను. ఇప్పుడు మనం కరెక్ట్ గా ఏదైతే జీపీఆర్ఎల్ ఒక సూట్ కేసు కంపెనీ పెట్టుకుని వైసీపీ నాయకులు అదే ఎండోమెంట్స్ మినిస్టర్ కొట్టు సత్యనారాయణ గారు వాళ్ళ తమ్ముడు మురళీకృష్ణ అని చెప్పేసి కొట్టు మురళీకృష్ణ సంతోష్ లక్ష్మి కొట్టు అని చెప్పేసి వీళ్ళు ఈ సూట్ కేసు కంపెనీ ఒకటి తయారు చేసి ఈ సుమారు 97 ఎకరాలు భూమి కారు చౌకగా ఎన్సీసీ నుంచి కొట్టేసినటువంటి స్థలం ఇది. ఈ స్థలం చెప్పాలంటే దీనిలో ముందుగా దీంట్లో ఉన్నటువంటి లోపాలు ఏంటంటే దీనికి స్టాంప్ డ్యూటీ ఎగ్జామ్షన్ ఇచ్చారు. స్టాంప్ డ్యూటీ ఎగ్జామ్షన్ ఎలాగ ఇచ్చారంటే ఈ జీవో నంబర్ 67 అని చెప్పేసి ఒక జీవో ఇచ్చారు. ఇచ్చేసి జీవో నంబర్ 67 ఇదండి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఇచ్చింది. అయితే స్టాంప్ డ్యూటీ దీని వాల్యూని 2 కోట్లకే చేసి గత ప్రభుత్వం ఏదో జీవో నంబర్ 64 అని ఇచ్చింది. ఆ 64 అనుగుణంగానే ఈ 67 ఇచ్చామని చెప్పి చెప్తున్నారండి. ఇది పచ్చి బూటకం పచ్చి మోసం. 64 జీవోలు ఏమి ఇచ్చారంటే దీనికి స్టాంప్ డ్యూటీ ఎగ్జామ్షన్ ఇవ్వాలి అనుకుంటే మీరు ఒక కమిటీ ఫామ్ చేసి 2 ఎక్స్పర్ట్ కమిటీలు ఫామ్ చేసి ఆ ఫామ్ చేసినటువంటి కమిటీలో డిసైడ్ చేసినటువంటి రేట్లు తీసుకోమని చెప్పేసి డిసైడ్ చేసిందండి. అంటే దీని వాల్యూ చెప్పాలంటే సుమారు 10 కోట్ల ఎకరా ఉంటుంది. 10 కోట్ల ఎకరా అంటే ఈ 100 కోట్లు రమారా మీద 97 ఎకరాలు అనుకోండి 100 ఎకరాలు అంటే 1000 కోట్లు. 1000 కోట్లలో మనకి ఆ 7% 8% స్టాంప్ డ్యూటీ తీసుకుంటే సుమారు మీకు నాకు తెలిసి 10% తీసుకున్నామంటే ఈ 1000 కోట్లు 100 కోట్లు కట్టాలి. 100 కోట్లు కట్టాల్సింది. వీళ్ళు కేవలం 18 కోట్లు ఎంత కట్టి అంటే దీని వాల్యూ ఏం చేశారు ఎకరా 2 కోట్లు చేసేసి 200 కోట్లు వాల్యూ చేసి దాంట్లో 10% అంటే 20 క్రోర్స్ 18 to 20 క్రోర్స్ కట్టి కార్ చౌకగా వీళ్ళు కొట్టేసినటువంటి పరిస్థితి ఇది. వీళ్ళు ఇలాగ భూములన్నీ కూడా కబ్జాలు చేసి మళ్ళీ విశాఖపట్నాన్ని క్యాపిటల్ డెవలప్ చేస్తామని చెప్తారంటే నేను మేమేమంటున్నామంటే వీళ్ళు ప్రజలు వీళ్ళు వైఫల్యాల నుంచి మళ్లించడానికి రాజధాని అనే విషయాలు తీసుకొచ్చి ఆ ముసుగులో ఈ ల్యాండ్స్ అన్ని కూడా కొట్టేస్తున్నారు కారు చౌకగా. దీని ఎంత దారుణం అంటే దీనికి ఎన్సీసీ కంపెనీకి యాక్చువల్ గా అగ్రిమెంట్ ఎన్సీసీకి మట్సుడా అని ఇండస్ట్రీస్ చైనా క్షమించాలి సింగపూర్ కంపెనీకి కన్స్ట్రక్షన్ తో అయినటువంటిది నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీకి మట్సుడా ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి సింగపూర్ బేస్డ్ కంపెనీకి అప్పుడు దీనికి ఒక కన్స్ట్రక్షన్ తో ఇచ్చి డెవలప్ చేయమన్నారు. కానీ వీళ్ళేం చేశారు ఆ రోజుల్లోనే సుమారు 70 కోట్లు ఎంత ఈ కంపెనీ పెట్టింది 10 సంవత్సరాల పాటు ఆ డబ్బులు అందులో ఉండిపోయి. కానీ వీరేం చేశారు మేము ఎన్సీసీ కంపెనీ దగ్గర కేవలం 100 కోట్లకే కొనిస్తామని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. ఎవరైనా 10 సంవత్సరాల పాటు 70 కోట్ల రూపాయలు 80 కోట్ల రూపాయలు అక్కడ ఉంచి కేవలం 100 కోట్లకి 10 కోట్ల లాభానికి అమ్ముతారా? ఇది కూడా ప్రజలు ఆలోచించాలి. అంటే మేము మొదటి నుంచి కూడా చెప్తున్నాను వీళ్ళు విశాఖపట్నంలో చేసినటువంటి దగ భూదంద ఈ భూదందలో ఇది నిరసనం అని మీకు తెలియజేస్తున్నాం. కనుక వీళ్ళు చూసి ఉత్తరాంధ్రని అభివృద్ధి చేస్తాం విశాఖపట్నం అభివృద్ధి చేస్తాం విశాఖపట్నం క్యాపిటల్ చేస్తాం అంటుంటే నమ్మే పరిస్థితిలో ప్రజలు ఎవరు లేరు. అందుకే వాళ్ళు ఈ క్యాపిటల్ ముసుగులో చేస్తున్నటువంటి దారుణాలు
మోసాలు ప్రజలకు తెలియజేయాలని చెప్పేసి ఈ రోజు మరి ఈ సైట్ దగ్గర రావడం జరిగింది. మీకేమైనా మేము ఇదిగోండి 187 కోట్లకి రిజిస్ట్రేషన్ వాల్యూ పెట్టారు అంటే ఇక్కడ ఎకరా 10 కోట్లు ఉంటది. ఎకరా 10 కోట్లు ఉన్న దగ్గర 2 కోట్లకి డిసైడ్ చేయమని ఎవరు ఇచ్చారు? మాట్లాడితే ప్రీవియస్ గవర్నమెంట్ జీవో ఇచ్చిందండి. ఇది మోసం. ప్రీవియస్ గవర్నమెంట్ జీవో ఇచ్చింది అంటే ఎక్స్పర్ట్ కమిటీ వేసి వాల్యూ డిసైడ్ చేయమంది, అంతేగాని ఇష్టానుసారం డిసైడ్ చేయమని చెప్పలే. కనుక మాకు తెలిసి వీళ్ళు వైసీపీ నాయకులు క్యాపిటల్ ముసుగులో కొల్లగొట్టేస్తున్నారు, దారుణంగా భూములు కబ్జా చేస్తున్నారని అనడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్తున్నాను. ఇదే కాదు, మీకు ఎన్నున్నా కూడా ప్రతిదీ కూడా మేము అక్కడికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తాం వీళ్ళు చేస్తున్నటువంటి మోసం ఏంటని చెప్పి తెలియజేస్తాను. ఒక్కసారి మనం దిగితే ఈ 97 ఎకరాలు ఒక్కసారి గమనించాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఇలాంటి భూములన్నీ కొట్టేసి ఇవి వచ్చి వీళ్ళు క్యాపిటల్ డెవలప్ చేస్తారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు కూడా మాట్లాడాలి. స్థానిక వైసీపీ నాయకులు మాట్లాడకపోతే ఈరోజు మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ సోదరులు మా కోరటి రాజ్భవన్తో వచ్చామండి. అలాగే మా సీనియర్ నాయకులు నజీర్ గారు, సెక్రటరీ సోదరులు పాత్రలు గారు, అలాగే మా వాణిజ్య విభాగం కుమార్ స్వామి గారు, మా లీగల్ సెల్ జనరల్ సెక్రటరీ సోదరులు, స్టేట్ సెక్రటరీ మా కృష్ణ గారు అందరూ వచ్చామండి. మేము తెలియజేసేది ఒకటే, వీళ్ళు విశాఖపట్నాన్ని అభివృద్ధి చేద్దాం అనేది ఒక మోసం. వీళ్ళు ఏమైనా సరే చెప్పమానండి. 25,000 కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఆస్తులు ఎక్కడ తనఖా పెట్టారు, ఎవరికి ఎక్కడ అభివృద్ధి చేశారని, ఏ విధంగా ఈ భూములు కొట్టేస్తున్నారు? మీకు అధికారం వస్తుందంటే మీ ఇష్టానుసారం చేయడానిక దీనికి సమాధానం చెప్పాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ తరఫున మేము చూస్తూ ఊరుకోం. మమ్మల్ని మీరు నిరోధించవచ్చు పోలీసు ఫోర్స్ పెట్టి, బట్ మా గళాన్ని మీరు నొక్కలే. మేము ఖచ్చితంగా మీరు చేసినటువంటి మోసాలు ప్రజల్లోకి తీసుకొస్తాం. ఇందులో భాగంగానే ఈరోజు వచ్చి ఇగో ఈ ఈ సైట్ని చూపిస్తున్నాం. ఇంత విలువైన భూములు పైన చూస్తే వీళ్ళు ఏమాత్రం కూడా చట్టాలన్నా న్యాయం అన్నా ప్రజాస్వామ్యం అంటే అవగాహన లేనటువంటి ఇందులో ఈ లేఅవుట్ కూడా ఒకసారి చూడండి ఎంత బాగా చెప్తారు లేఅవుట్. కొండంత అంత మొత్తం ల్యాండ్ అంతా పెట్టుకున్నారు. రిజిస్ట్రేషన్ ఇన్కమ్ రిఫరెంట్ రిజిస్ట్రేషన్ అంటే ప్రజలంతా విశాఖపట్నం ప్రజలంటే వాళ్ళ అమాయకత్వాన్ని క్యాష్ చేసుకుందాం అనుకుంటున్నారు. విశాఖపట్నానికి ఇన్ఛార్జ్ గా వచ్చినటువంటి విజయసాయి రెడ్డి గారు ఇక్కడ చేస్తున్న భూదందాలు మరి ఒకదాని మించి ఒక భూదంద. ఇది ఎన్సీసీ భూములు ఏవైతే ఉన్నాయో 97 ఎకరాలు వాళ్ళని పట్టుకుని బెదిరించి ఆ 97 ఎకరాల భూముల్ని స్టాంప్ డ్యూటీ కూడా కట్టకుండా మరి కైంకర్యం చేయడం కోసం మరి అతను చేసిన పన్నాగం అతని సొంత అల్లుడికే ఈ కంపెనీని తీసుకుని వచ్చి వాళ్ళ ద్వారా ఈ హౌసింగ్ ప్రాజెక్టు మొదలు పెట్టారు. మరి ఇందులో దీనిపైన మేము పోరాటం చేశాము. దీనిపైన తెలుగుదేశం పార్టీ తరఫున మరి ఇక్కడ ధర్నా కూడా చేయడం జరిగింది, కానీ వాళ్ళ పని ఆగటం లేదు. ఈ మధ్యన మరలా స్టార్ట్ చేశారు. ఈ కోట్లాది రూపాయలు సుమారు 1500 కోట్లు విలువైనటువంటి ఈ భూమిని అప్పనంగా కొట్టేశారు. ఇట్లా ప్రతి భూములపైన వీళ్ళ కన్ను పడి మరి ఇక్కడ ఉండే అన్ని భూములు కేవలం అభివృద్ధి చేస్తున్నాం అంటున్నారు, ఏమి చేయలేదు. క్యాపిటల్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటున్నారు, అది రాదు. ఆ ముసుగులో ఈ భూదందాలు చేస్తున్నారు. ఈ భూదందాల్ని ప్రతి భూదందాన్ని ప్రజల ముందు తీసుకుని వచ్చి మరి ఈ ప్రపంచాన్ని తెలియజేసే విధంగా మేము పోరాటం చేస్తామని తెలియజేసుకుంటున్నాం. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏవైతే విశాఖపట్నం వీలైన భూములు ఉన్నాయో ఈ ఆయన ఎయిట్ అండ్ విజయసాయి రెడ్డి టీంని తీసుకొచ్చి ఇటువంటి వాల్యుబుల్ ల్యాండ్స్ అన్నింటినీ కూడా చెప్పండి. ఇవే కాదు, ఈ పక్కన చూపించుకోండి దసపల్లా భూములు, లేకపోతే కార్తీక వనం,
రామానాయుడు స్టూడియో ఇవన్నీ కూడా వేలాది ఎకరాలు వేల కోట్ల రూపాయలు విలువైన భూముల్ని ఇక్కడ దోపిడీ చేస్తున్నారు. ఈ దోపిడీని మరి ఇక్కడే చూసినట్టుగైతే ఈ ల్యాండ్ ఎన్సీసీ వారికి మెటస్టూడియో అనే సింగపూర్ కంపెనీకి ఇక్కడ విల్లాస్ కట్టడానికి హౌసింగ్ సర్వీస్ ఏర్పాటు చేశారు. చేసిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు కొంత డబ్బు ఖర్చు పెట్టినప్పటికి కూడా వాళ్ళు వదిలేసి ఒక జీపీఆర్ఎల్ కంపెనీ బెంగళూరు సూట్ కేసు కంపెనీ ఒక ఇల్లు క్రియేట్ చేసి బాగా అలవాటు. ఎందుకంటే ఏటూకి విజయసాయి రెడ్డికి గతంలో ఈ కిట్ ప్రోకో ఈ కంపెనీలు క్రియేట్ చేయడం సూట్ కేసు కంపెనీలు క్రియేట్ చేయడం బాగా అనుభవం కాబట్టి గత జగన్మోహన్ రెడ్డి దీంట్లో అందులో భాగంగానే విశాఖపట్నంలో ఈ సుమారు 1500 కోట్ల రూపాయల భూమిని కొట్టేయడానికి ఈరోజు ప్లాన్ చేసి ఆ సూట్ కేసు కంపెనీకి వాళ్ళు అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసి పాత ఎన్సీసీ సింగపూర్ కంపెనీకి ఈ రోజున ఇక్కడ ల్యాండ్ అంతా కూడా ఎలాట్ చేయడం జరిగింది. ఎలాట్ చేసినవే కాకుండా ఆ రిజిస్ట్రేషన్ కూడా చేసినప్పుడు స్టాంప్ డ్యూటీకి ఎగ్జామ్షన్ ఇచ్చేసి ప్రభుత్వానికి రావాల్సిన కోట్లాది రూపాయలు కూడా వీళ్ళు నష్టపరిచారు. నష్టపరిచి ఈ రోజున విశాఖపట్నంలో దోచుకునే ప్రయత్నం ప్రభుత్వం ఉంది. మరి మేమంతా తెలియజేసిన పరిస్థితి ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఈ ప్రజలు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, విశాఖపట్నం భూములు రక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరి పైన ఉంది. అలాగే ఇక్కడ ఏదైతే ఈ ల్యాండ్స్ ఉద్యోగాలు ఎలాగా చేశారో అదంతా కూడా మరలా ఈ సూట్ కేసు కంపెనీ క్యాన్సిల్ చేసి ప్రభుత్వం హ్యాండిల్ చేసుకోవాలని చెప్పేసి మేము తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తున్నాం. అలాగే విశాఖపట్నం ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి మేము అందరినీ కోరుకుంటున్నాం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వాన్ని జనాలు కానీ పెట్టుకోకపోతే ఈ విశాఖపట్నంలో ఈ భూములే ప్రభుత్వ భూములే కాదు ప్రైవేట్ వ్యక్తులు కొనుక్కున్న భూములు ప్రాంతంలో భూములు కూడా మనం రక్షించుకునే కష్టం అవుతుంది కాబట్టి ప్రజలు కూడా మేల్కోవాలని చెప్పేసి నేను చేపరుచుకుంటాం. ఈ భూదంతాలు కట్టుబడి అయ్యేదానికి తెలుగుదేశం పార్టీ పోరాటాలు చేస్తాం, ఈ క్యాన్ చేసుకుని చెప్పేసి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తాం. విశాఖపట్నంలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత భూ కబ్జాలు 22A లో ఉన్న ప్రభుత్వ భూములే కాకుండా ప్రైవేట్ భూములను కూడా తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా రాజశేఖర రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2004 సంవత్సరం తర్వాత ఏదైతే విశాఖపట్నం మీద కాన్సన్ట్రేట్ చేసి భూములు ఎలా కొట్టేయాలని ఒక మాస్టర్ ప్లాన్ రాజశేఖర రెడ్డి తీసుకుంది. ఇక్కడ 97 ఎకరాల 30 సెంట్ల భూమిని ఏపీ హౌసింగ్ బోర్డుకి ఇప్పుడు డెవలప్మెంట్ కి రెవెన్యూ నుంచి తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారు? రెవెన్యూ వాళ్ళు డైరెక్ట్ గా ఏ కంపెనీకి ఇవ్వడానికి లేదు. ఇక్కడ ఏపీ హౌసింగ్ బోర్డు స్టేట్ బోర్డు కాబట్టి స్టేట్ గవర్నమెంట్ కాబట్టి వాళ్ళకి ఇది డెవలప్మెంట్ గానీ ఇచ్చి ఎన్సీసీ ద్వారా డెవలప్మెంట్ వాళ్ళు అగ్రిమెంట్ ఇచ్చారు. ఇది 22A లో నిషేధాజ్ఞలు ఉన్న భూమి అక్కడతో అలా ఆగిపోయింది. సబ్సిక్వెంట్ గా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత దీని మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. రాజశేఖర రెడ్డి కొడుకు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాడు అంచులు గలం వత్స సత్యనారాయణ, విజయసాయి రెడ్డి, కుట్టు సత్యనారాయణ వీళ్ళు మోస్ట్ క్రిమినల్స్. ల్యాండ్ కబ్జాకారు వ్యతిరేకంగా అంటే ఇదే భూమిని వాడు ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి బెంగళూరులో కుట్టు సత్యనారాయణ జీఆర్పీఎల్ కంపెనీస్ ఒకటి కాదు రెండు కాదు సుమారుగా 27 జీఆర్పీఎల్ కంపెనీలు ఉన్నాయి. ఆ కంపెనీకి హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ కింద ఎఫిడవిట్ వేశాడు కుట్టు సత్యనారాయణ. ఇతను ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈ భూమి మొత్తాన్ని కూడా ఆగ మేఘాల మీద ఏదైతే బొత్స సత్యనారాయణ ఎంఈఎండి మినిస్టర్ ఉన్నాడో ఒక రోజు మధ్యాహ్నం ఆర్డర్ ఇచ్చి ఏపీ హౌసింగ్ బోర్డు వాళ్ళకి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ని సీల్డ్ అథారిటీగా ఇచ్చి అతనితోటి మొత్తం జీఆర్పీఎల్ కి ఐకానిక్ ప్రాజెక్ట్స్ కింద మొత్తం టోటల్ ల్యాండ్ స్కామ్ చేశారు. ఇందులో స్టాంప్ డ్యూటీ ఎగ్జెంప్షన్, ఇందులో ఏవైతే అగ్రిమెంట్లు ఉన్నాయో ఏవైతే ఎవరెవరికి ఏదైతే కేటాయించాలో వాటన్నిటిని క్యాన్సిల్ చేసి పెద్ద లేఅవుట్ వేసి ప్రైవేట్ వ్యక్తులకి ఒక గవర్నమెంట్ ల్యాండ్ తీసుకొచ్చి గవర్నమెంట్ కు ఉపయోగపడకుండా పేద ప్రజలకు ఉపయోగపడకుండా ప్రైవేట్ వ్యక్తులకి ఫ్రీగా స్టాంప్ డ్యూటీ అడ్వర్టీస్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఇదంత పెద్ద నేరం. సుమారుగా 3000 కోట్ల రూపాయల విలువైన భూమిని దీని మీద తెలుగుదేశం పార్టీ సిబిఐ కంప్లైంట్ కూడా ఇచ్చింది. ఇటువంటి చర్యలో ప్రభుత్వం చేతిలో ఉంది. అయినప్పటికీ ఈ కోర్టుకెళ్లి ఈ మొత్తం భూ కబ్జాలు ఎవరైతే విజయసాయి రెడ్డి ఉన్నాడో పెద్ద మాఫియా ల్యాండ్ మాఫియా
పెద్ద భూ కబ్జా కౌడు మొత్తం అంతా కూడా వచ్చి లేఅవుట్ ఏజెంట్ దగ్గర ఉంది. ప్రైవేట్ వ్యక్తులకి బెంగళూరు వాళ్ళకి కొన్ని వందల మందికి ఇక్కడ వందల కోట్ల రూపాయలు చేతులు మారాయి. సాక్ష్యాధారం తిరిగి చూపిస్తాం. ఇంత పెద్ద క్రిమినల్స్ విశాఖపట్నాన్ని దోచుకుంటుంటే మేము బీసీ మంత్రులు అని బొత్స సత్యనారాయణ, ఒక పక్కన ధర్మాన ప్రసాదరావు, ఒక పక్కన గుడివాడ అమ్మనాథ్, ఉత్తరాంధ్ర ద్రోహులు ఎవరున్నారంటే ఈ ముగ్గురు మంత్రులే. వీళ్ళు మాట్లాడరు, వాళ్ళు చేసిన అవినీతి వాళ్ళు చేసిన భూ కబ్జా గురించి మాట్లాడరు. ఇదే ముసుగులో ఇక్కడ ఈ భూములు కాపాడుకోవడానికి మాత్రమే వాళ్ళు ఎగ్జిక్యూటివ్ క్యాబినెట్ ఒక ముసుగులు పెట్టారు. దయచేసి ప్రజలందరూ కూడా గమనించండి, ఇది వందల వేల కోట్ల భూమిది, ఇది గవర్నమెంట్ కి చెందుతుంది, ఇది ప్రజలకు చెందుతుంది. దీన్ని తెలుగుదేశం పార్టీ ఏంటి డిమాండ్ చేస్తుంది అంటే తక్షణమే ఏవైతే రిజిస్ట్రేషన్స్ అయ్యాయో అవన్నీ కూడా క్యాన్సిల్ చేయాలి. ఎవరిదైతే ప్రైవేట్ పార్టీల దగ్గర సేల్ చేసుకున్నారో అవన్నీ కూడా రద్దు చేయాలి. లేదంటే తీవ్రమైన ఉద్యమం చేస్తాం, మీ అందరి మీద కదా క్రిమినల్ కేసులు పెట్టి ఇది మళ్ళా ప్రభుత్వానికి చెందే విధంగా మేము చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉత్తరాంధ్ర ముఖ్యంగా అందుట్లో విశాఖపట్నం జిల్లా, విశాఖపట్నం ఏ విధంగా కబ్జాకు గురవుతుంది, ఏ విధంగా ఈ విశాఖపట్నాన్ని ఈ వైసీపీ నాయకులంతా గతంలో ఇక్కడ ఉండి నాయకత్వం చేసిన విజయసాయి రెడ్డి గారు కానీ, మంత్రులు కానీ, ఇప్పుడున్న సుబ్బారెడ్డి గారు కానీ, వాళ్ళ అనుయాయులు కానీ ఏ విధంగా దోచుకుంటున్నారనే దానికి ఇప్పుడు నాకు ఈ యొక్క పొలాలు, ఈ యొక్క స్థలాలు విశాఖపట్నంలో చాలా అందంగా ఉండే ప్రదేశాల్లో ఇది ఒకటి. ఇక్కడ ఏదన్నా సరే మీరు ఏం కట్టినా సరే, అపార్ట్మెంట్లు కట్టినా విల్లాస్ కట్టినా కోట్లలో పలికిద్ది. అలాంటి ఈ 97 ఎకరాల భూమిని ఏ విధంగా అన్యాక్రాంతం చేసి దాంట్లో కొన్ని లుసుకులు ఉంటే అగ్రిమెంట్లో దాన్ని ఏ విధంగా క్యాష్ చేసుకోవాలనడానికి వైసీపీ నాయకులు తెలిసినంత ఎవరికి తెలియదు. ముఖ్యంగా ఈ 97 ఎకరాలు గవర్నమెంట్ వాల్యూ వేసుకుంటే ఎకరం 3 కోట్లు వేసుకున్నా సరే దగ్గర దగ్గర 300 కోట్ల రూపాయలు అయింది గవర్నమెంట్ వాల్యూ. నేను అంటుంది మార్కెట్ వాల్యూ ప్రైవేట్ వాల్యూ కాదు. 300 కోట్లకి 7% 6% మన స్టాంప్స్ అండ్ రిజిస్టర్ డిపార్ట్మెంట్ యొక్క ఫీజుగా కడితే 20-21 కోట్ల రూపాయలు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కి డబ్బులు రావాలి. దాన్ని కూడా మినహాయించుకుంటూ, దాన్ని మోసం చేస్తూ, ప్రజాధనాన్ని కొల్లగడుతూ, ప్రజల్ని మోసం చేస్తూ, వాళ్ళ యొక్క జోబులు నింపుకోవడానికి వైసీపీ నాయకులు వాళ్ళు బినామీలు పెట్టి ఈ రకంగా దోచుకుంటున్నారు. కేవలం ఇది ఒకటేనే కాదు, మీరు ఋషికొండ చూడండి, ప్రభుత్వాన్ని ప్రజల్ని అది ఎంత శుభ్రంగా ఈ రాష్ట్రం కోసం కేవలం ఇటు పక్క ఉత్తరాంధ్రకి ఏదన్నా మీకు టూరిజం పేరంటే రావాలంటే సహజ సిద్దమైన అందాలు ఋషికొండ. అలాంటి ఋషికొండని ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఋషికొండ మీద కొండ వాళ్ళు దృష్టిపడి దాన్ని ఎలాగ సర్వనాశం చేద్దామని కొన్ని కోట్ల రూపాయలు వాళ్ళకి రెవెన్యూ వచ్చే టూరిజం ప్రాజెక్ట్ హరిత ప్రాజెక్ట్ ని నేలమట్టం చేసేశారు. అది టూరిస్టుల కోసం ఒక స్వర్గధామం. ఎందుకంటున్నారంటే అటు ఒరిస్సా గాని, ఛత్తీస్గఢ్ గాని, తమిళనాడు గాని, కర్ణాటక గాని, తెలంగాణ గాని, కేరళ గాని, ఎవరన్నా ఉత్తరాంధ్ర వస్తే అరకు, పాడేరు, ఋషికొండ ఇదే చరిత్ర. ఈ యొక్క ఏపీ టూరిజం సంబంధించిన ఆస్తుల్లో ఎక్కువ రెవెన్యూ వచ్చేది ఋషికొండ. ప్రజలు ఎంత చక్కగా సముద్ర అందాలు, అలాగే ప్రకృతి అందాలతో ఎంత బాగా జనాలు వచ్చేవాళ్ళు, దాన్ని సర్వనాశనం చేసేసి 9.5 ఎకరాలు ఉన్న ఏపీ టూరిజం సంబంధించిన సైట్ ని దాదాపు 25-30 ఎకరాలు చుట్టుపక్కల ఉన్న రెవెన్యూ ల్యాండ్ గాని, కొండపోరు గాని, లేకపోతే ఫారెస్ట్ ల్యాండ్ గాని వాళ్ళు ఇష్టానుసారం కలెక్టర్ అడిగినా చెప్పడు, కమిషనర్ అడిగినా చెప్పడు, దేనికి మున్సిపల్ కమిషనర్ ఏ పర్మిషన్ ఇచ్చారు, ఏం కడుతున్నారని మా నాయకులు ఎన్నో పోరాటాలు చేశాం. అసలు అక్కడ ఏం కడుతున్నారా అంటే పబ్లిక్ డొమైన్ లో బెటరే. ఇంకా పెద్ద జోక్ ఏంటంటే ఆ యొక్క ప్రాజెక్ట్ కడుతున్న ఫీజు కడటానికి మున్సిపాలిటీ దానికి ప్లాన్ కి డబ్బులు, ఫీజు కానీ ఛార్జెస్ కానీ 6 కోట్ల రూపాయలు 8 కోట్ల రూపాయలు కట్టాలంటే దాన్ని మినహాయిస్తూ స్టేట్ గవర్నమెంట్ నుంచి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, స్పెషల్ సెక్రటరీ అయిన శ్రీలక్ష్మి గారు ఒక జీవో ఇచ్చారు. రాబోయే రోజుల్లో అంట కొద్ది కొద్దిగా ప్రభుత్వం కట్టిద్దంట. అంటే వాళ్ళు దోచుకునే దాచుకునే దానికి రేపు రాబోయే రోజుల్లో ప్రజలు కట్టే పన్నుల ద్వారా ఆ యొక్క పనికిరాని ప్రాజెక్టు అక్కడ ఏదో ముఖ్యమంత్రి వచ్చి ఉంటాడంట. ఎలా ఉంటాడంటే ప్రజలకు ఉపయోగపడేదాన్ని
సర్వనాశనం చేస్తూ ముఖ్యమంత్రి వచ్చి వైజాగ్ కలెక్టరేట్ వాడుకో ఖాళీ అయిపోయింది కలెక్టరేట్. గతంలో విశాఖ జిల్లా ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు కలకలలాడేది కలెక్టర్, ఇప్పుడు భూత్ బంగ్లా తయారైంది. ఎందుకంటే మూడు జిల్లాలు అయిపోయినాయి, విశాఖపట్నం, అనకాపల్లి, మన్యం, అటు అల్లూరు సీతారామ జిల్లా కూడా పక్కకి వెళ్ళింది అనుకోండి, మూడు జిల్లాలు అయిపోయింది. అక్కడ అసలు రూములు కూడా ఖాళీ ఉన్నాయి, పెద్ద కలెక్టరేట్ ఉంది విశాఖపట్నంలో, దాన్ని వాడుకో. అక్కడ నుంచి చేయాలంటే పాలించాలంటే ఎలా పాలిస్తావా? అసలు ఎగ్జిక్యూటివ్ రాజ్యాంగం విశాఖపట్నంలో గుంతలు పూడ్చలేని వాళ్ళు మీరు, ఒక అభివృద్ధి చేయని వాళ్ళు. విశాఖపట్నం రెండే రెండు ఫ్లైఓవర్లు, అదేంటి ఎన్ఐటి ఫ్లైఓవర్ గాని అలాగే మన సంపత్ వినాయక ఫ్లైఓవర్ గాని తెలుగుదేశం అయ్యాలను కట్టినవి తప్ప మీ బతుక్కి ఒక పిల్లకారో కట్టలేదు. ఇవాళ మేము ఒకటే చెప్తున్నాం ప్రజలకి, ఈ యొక్క విశాఖపట్నాన్ని అభివృద్ధి చేసిన ప్రపంచ పట్టణంలో పెట్టాలన్నా స్మార్ట్ సిటీగా ఈ యొక్క ఇండియాలో మూడో స్థానంలో నారా చంద్రబాబు నాయుడు తెస్తే దీన్ని సర్వనాశనం చేసేసాడు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ మనుషులు అందరు దోచుకుంటున్నారు ఎగ్జిక్యూటివ్, మా ప్రజలకు ఎవరు మొన్న కూడా వాళ్ళు ప్రజాగర్జన పెడితే జనాలు రాలా? వాళ్ళంతా స్కూల్ పిల్లల్ని, కాలేజ్ పిల్లల్ని, డ్వాక్రా మహిళల్ని, ఆసరా పిల్ల మహిళల్ని, వాళ్ళ గవర్నమెంట్ ఉద్యోగస్తులు అందరినీ ఆ వాన్లో, బస్సుల్లో, స్కూల్ బస్సుల్లో, కాలేజ్ బెదిరించి తెచ్చి ఆర్టీసీ బస్సుల్లో తెచ్చి జనాలు తెచ్చారు. దాంట్లో కూడా జనాలు రాలా? మేము ఒకటే అడుగుతున్నాం, ఈ యొక్క రాష్ట్రం బాగుపడాలన్నా మళ్ళీ చంద్రబాబు నాయుడు రావాలి, అమరావతి రాజధాని కావాలి, విశాఖపట్నం ఆర్థిక రాజధాని. దీన్ని ఎవరు ఏం చేయక్కర్లేదు, సహజ సిద్దంగా డెవలప్ అయ్యారా? మెట్రోపాలిటన్ సిటీ ఇది విశాఖపట్నం, ఇల్లు చేయటం విషయమండి. ఇక్కడ వచ్చి చుట్టుపక్కల అంతా దోచుకుంటున్నారండి, ప్రజలు అర్థం చేసుకోండి. ప్రైవేట్ ల్యాండ్లు ఎక్కడ లింకులు ఉన్నా సరే, చిన్న చిన్న వాళ్ళకి ఏమన్నా ఇబ్బందులు ఉన్నా సరే వీళ్ళు తెలుసుకుంటాం, రెవెన్యూ వాళ్ళని, మున్సిపల్ వాళ్ళని, శాంసంగ్ రిజిస్టర్ వాళ్ళని, ఆఫీసులను కూర్చోబెట్టుకుంటాం, బెదిరించడం, దోచుకుంటాం. అందుకే ప్రజలు ఇప్పుడులా అర్థం చేసుకోండి, ఈ రకంగా దోచుకుంటుంటే రేపు భావితరాలకి ఏం సేవ చేయగలుగుతాం? కనీసం ప్రభుత్వం జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా వచ్చేసిందంటే దుస్థితి ఆంధ్రప్రదేశ్ ఎలా అయిపోయిందని ఆ దేవుడే కాపాడాలి. మా బీబీ నియోజకవర్గంలో ఈ ప్రభుత్వ ఆస్తులు ఎంతగా దోచుకుంటున్నారంటే ఇదే నిదర్శనం. మీరు చూడవచ్చు ఇదంతా కూడా. ఇది సుమారు హౌసింగ్ బోర్డ్ లేబర్ కోసం చెప్పి 1893లో 97 ఎకరాలు చదివిస్తే ఎన్సీసీ వారికి మొట్టసోదం వాళ్ళు దాదాపు తీసి ఒక 70 కోట్ల ఖర్చు పెట్టారు. సడన్ గా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి, మరి ఆ టీంతో పాటుగా స్థానిక ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు కూడా ఒక సూట్ కేస్ కంపెనీకి, బెంగళూరు కంపెనీకి, ఇదంతా కూడా దారాదత్తం చేశారు. దీన్ని ఎందుకు చేయాలి? దానికి అంటే వీళ్ళందరూ బినామీలు ఉన్నారు కాబట్టి, వీళ్ళు బినామీగా పెట్టుకున్నారు కాబట్టి ఇంత విలువైన 100 కోట్ల రూపాయల భూములు కొట్టేయడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇదే కాకుండా ఎంత దారుణం అంటే ప్రభుత్వం రావాల్సిన స్టాంప్ డ్యూటీని కూడా వీళ్ళు ఎగ్జామ్షన్ ఇచ్చేసి, రిజిస్ట్రేషన్స్ తగ్గించేసి వీళ్ళు కూడా దాంట్లో కూడా రాయితీ తీసుకొని ఆ కంపెనీకి ఇచ్చి దాంట్లో కూడా ఈ సుద్దేశం కొట్టేస్తున్నారు. మరి ఈ భూములన్నీ ఇలా విలువైన భూములు పోవడం చూస్తూ నేను తెలుగుదేశం పార్టీ తరఫున ఊరుకో, నేను ఖచ్చితంగా మీ న్యాయ పోరాటం చేసి ఇది మరలా ప్రభుత్వం వెనక్కి తీసుకొని ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయాలని చెప్పి మీ డిమాండ్ చేస్తున్నాను.